ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు బత్తినేని నీరజ, అధ్యక్షులు కానూరి హిమబిందు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, దుగ్గి లక్ష్మి, పారుపల్లి ఝాన్సీ, ప్రధాన కార్యదర్శి ఆళ్లగడ్డ హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి రాయల రవి, కట్టెల రాములమ్మ, చెరుకూరి నిర్మలను ఎన్నుకున్నారు. నేను నా అంటే అప్పీల్ మీ అందరికి, ఎందుకంటే మనందరం ఒకటే కమ్యూనిటీ కాబట్టి, ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కాబట్టి, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న ఫెలిసిటేషన్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అరే నేను చేసిన దానికి వీళ్ళందరూ కలిసి నాకు చేశారు కదా అని ఒకటి ఉంటుంది కృతజ్ఞత. మొన్న మాకు మన ఎన్ఆర్ఐ పేరెంట్స్కి సపోర్టివ్గా ఉండేవాడు సాగర్మల్లి శెట్టి. మొన్న యాక్చువల్గా హార్ట్ అటాక్ ఉంది అనిపే, అంటే అందరం వెళ్ళాం. ఈ మధ్య మిరియాల కూడా నుంచి మన నల్లమోతు భాస్కర్ రావు కాల్ చేసి, అక్కడ ఒక అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు సార్, అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. డిఫరెంట్ రీజన్స్, ఎవరు చెప్పాలి, ఆయన చేసింది పెద్ద క్రైమ్, బయటికి రావడానికి వీల్లేదు. ఉన్నది ఆప్షన్ ఒకటే, ఆయన ముందు జైలు నుంచి బయటికి తీసుకురావాలి, ఇండియాకి సేఫ్గా తీసుకురావాలి. ఎవరు చేయాలి అక్కడ? మన పేరెంట్స్ లేరు, మన బ్రదర్ లేరు, ఆయనకి ఎవరు తోడు లేరు. ఫ్లోరిడాలో జరిగింది ఇన్సిడెంట్. ఫ్లోరిడాలో జరగగానే మన ఇమీడియట్గా మన జరుగురు శ్రీనివాస్ గారికి కాల్ చేశారు, బ్రదర్ ఎట్లుంది, ఇట్లా అయింది, అబ్బాయికి భాస్కర్ గారు కాల్ చేశారు, పరిస్థితి ఎట్లుందని. ఇమీడియట్గా ఒక 3 డేస్ టైం ఆయన పూర్తి టైం దాన్ని స్పెండ్ చేసి కార్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ రోడ్డు మీదనే ఆ బర్గర్ కింగో మెక్డొనాల్డ్స్ పార్కింగ్ లాట్లో ఉండి 3 రోజులు ఉండి పనిచేసి అబ్బాయిని సేఫ్గా ఇండియా పంపించారు. కార్యక్రమాలు నిర్వహిద్దాం, మహిళల్ని కూడా సపరేట్గా ఒక చిన్న మహిళా కమిటీ కూడా మేము వేసుకుందాం అనుకుంటున్నాము, ఎందుకంటే మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా ఏమన్నా సంక్రాంతి కానీ, ఉమెన్స్ డే కానీ అలా వచ్చినప్పుడు అలాంటి యాక్టివిటీస్, కల్చరల్ నెలకి ఒక ఈసీ మీటింగ్ నడపాలని నేను అనుకున్నది. అంటే ఒక లీగల్ సెల్ కంపల్సరీ ఉంటే బాగుంటుంది అనుకున్నాము. మెడికల్గా ఎయిడ్ ఏమైనా మనకి సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా మనకు అందుబాటులో ఉన్న డాక్టర్లతో ఎప్పుడైనా ఒక చిన్న సదస్సులు ఏర్పాటు చేయడం. ఇందాక మధుగారు చెప్పినట్టు ఆ ప్రాబ్లమ్స్ మీద ఏమైనా వస్తే కూడా మన ఒక సదస్సులు అలాంటి వచ్చినంత మంది అటెండ్ అవుతారు. జనరల్ బాడీ మాత్రం మా కమిటీ ఆమోదంతో 2 మంత్స్కి ఒకటి నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా సహకరించాలి. ఇంకోటి హెల్ప్ లైన్, అది నెంబర్స్ రేపే వాట్సాప్ చేస్తాం మీకు. కొత్త వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. ఇంకా ఇంకే రకమైన అయినా సరే, అంటే ఒక ఇమీడియట్గా మనకు ఒక్కొక్కసారి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా అందుబాటులో ఉన్నారు, ఏదన్నా అవసరం ఉండి కావాలి అని అనుకుంటే మాతో ఎవరితో కాంటాక్ట్ చేసినా ఈ బాడీ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం. మీ అందరూ తప్పకుండా సహకరించాలి. ఆ నమ్మకంతోనే నేను ఇది చాలా ఆశతో, చాలా బాగా నడపాలి, చాలా ప్రోగ్రామ్స్ చేయాలి అనే కోరికతో నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను అందుబాటులో లేకుండా పోయింది సెక్రటరీ, అప్పుడున్న కండిషన్ వల్ల తీసుకోవాల్సి వచ్చింది. ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా మీతో పాటు కలిసి మీ సలహాలు సూచనలతో ముందుకు నడిపిస్తాను.